అన్నలు నమస్తేనే, వీడియో మాత్రం ఫుల్ చూడండి, మస్తు ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మీకు మంచి రెసిపీ అనేది ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనం చికెన్తో చాలా కర్రీస్ వండుకుంటాం, మామిడి చికాయ చట్నీలు ఇలా తెలుసు కదా. అయితే మనం ఈరోజు డిఫరెంట్గా చికెన్ చట్నీ చేద్దాం అనుకుంటున్నాం. మామిడికాయ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్లో తెలపండి, అలాగే చికెన్ కూడా ఎంతమందికి ఇష్టమో లైక్ కామెంట్ ఖచ్చితంగా ఉండాలి. సరే అని చెప్పి మనం దానికి కావాల్సిన మసాలాలు బాగా మిక్సీ చేసి పెట్టుకుంటున్నాం. చూడండి, మనకు చికెన్ అంటే స్పైసీ స్పైసీ, కారం కారం, నోట్లో పెట్టుకుంటే ఆవకాయ ఎలా నోరూరుతుందో అలా ఉండాలి. కాబట్టి దానికి కావాల్సిన మంచి ఇంగ్రీడియంట్స్ వేస్తేనే కదా చికెన్ చట్నీ అనేది చాలా రోజులు ఉంటుంది. కాబట్టి దాని ప్రిపరేషన్ అనేది చూడండి, మన వీడియోలో ఉంటుంది. చికెన్ అలా గోలించి దానిలోకి ఉప్పు కారం వేసేసుకొని దాన్ని మంచిగా ఎట్లా అంటే ఉడికించుకోవాలి, మంచిగా మంచిగా ఉడికించుకొని సేమ్ ఎలా అంటే మన పకోడీ టైపు ఆయిల్లో గోలించామనుకో ఏమన్నా ఉంటుందా, ఆ చికెన్ని మనకు కావాల్సిన మసాలాలు ప్రిపేర్ చేసాము కదా, దాన్ని ఇప్పుడు మనం అన్నీ మిక్సప్ చేసుకుంటే కదా మంచి టేస్ట్ వస్తుంది. సరే అని చెప్పి అల్లం పేస్ట్ అలా వేసుకొని ఆయిల్లో మన చట్నీ అనేది వేసుకొని, చట్నీ వేసుకున్నామంటే ఇక మంచిగా నోట్లో వేసుకున్నచ్చు కదా, కాదు ఇంకా మసాలాలు వేయాలి. మొత్తం మసాలాలు వేసుకుంటేనే చికెన్ చట్నీ అనేది చాలా రోజులు అవుతుంది. ఇక స్పైసీ స్పైసీ ఉండాలి కాబట్టి కారం గట్టిగా వేసుకోండి, బాగా తినేటోళ్ళు ఉంటే ఖచ్చితంగా వేసుకోండి. ఉప్పు అలా వేసేసుకొని వాటిని మంచిగా దగ్గరికి గోలించుకుంటే సూపర్ ఉంటుంది, చాలా రోజులు అంటే చాలా ఉంది. టేస్టీ కోసం నిమ్మకాయ చూడడం చల్లుకోండి అన్న. దీన్ని ఒక జాడీలోకి తీసుకున్నారంటే వారం రోజులు చికెన్ తోటి కుమ్మేయచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చూడడం వేసుకోండి అన్నా.